డ్యామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం కేసీఆర్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లికర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కూతురుకో న్యాయం, ఇతరులకో న్యాయమా అని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని, అందుకే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉరికిచ్చిరు మళ్ళీ ఎందుకు ఉందేసుకో అంత పద్ధతి ఎందుకు అంత అవసరం ఎందుకు అర్థం కాలే. అంత ప్రజలతో ప్రజలు తిరగబడుతుండ కూడా నీకు అర్థం కాకుంటే ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు? అర్థం చేసుకొని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అర్థమైనా అర్థం కానట్టు మూడిందిగా, మూడినప్పుడు ఏం చేస్తుంది? వెలిగిపోయే దీప ఆరిపోయే దీపాన్ని వెళుతురక్కువాలంటే నా పరిస్థితి. నేను ప్రజలు తిరగబడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీ ఆశించుకుంటారు, కొంతమంది నాయకులే మాకు ఫోన్ చేస్తున్నారు అన్న ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందన వస్తున్నది, మా కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపడుతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఇంత స్పందన వస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము మళ్ళీ చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రజా సంగ్రామ యాత్ర ప్రజాస్వామ్యబద్ధంగా విత్ పోలీస్ పర్మిషన్ తోని మేము ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా సంగ్రామ యాత్రను చేస్తున్నాము. 21 రోజు గడిచింది, ఎక్కడ మేము ఇబ్బంది పెట్టలే. మీరు దాడులు చేసినా కూడా, రాళ్ల దాడి చేసినా కూడా, మా కార్యకర్త తల వలినా కూడా మేము మా జెండా పట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల కోసం చేస్తున్నాం. 21 రోజు గడిచింది, ఈరోజు అరెస్ట్ చేయడానికి కారణమైంది. శాంతి భద్రత సమస్య వస్తే మీ వల్ల వచ్చినట్టే. నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ నాయకులు రాళ్ళు పట్టుకొని, కొడుకులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎవరు దాని బాధ్యత? మేము మీ పోలీస్ పర్మిషన్తోనే యాత్ర చేస్తున్నాం కదా. అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయాలి. నీ పార్టీ కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేయాలంటే నీ సీఎం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ప్రజా సంగ్రామ యాత్ర పీటలు కదులుతున్నాయి, కోటి అడ్డుకోండి, అవుతుంది. నువ్వు అడ్డుకుంటే ఆపుతావే, నువ్వు నీతో ఏం కాదు. నీతో నువ్వు ముఖ్యమంత్రి అనక దాదాపు చూస్తున్నావు కావచ్చు. అంతకుముందు నీ ఏం, నీ వృత్తి ఏంది అంతకుముందు చెప్పరాదు? నీ వృత్తి ఏంది అంతకుముందు? నీ వృత్తి ఏంది? 1000 కోట్ల రూపాయలు నీ కుటుంబం ఏ విధంగా సంపాదించారు? ఎక్కడి నుంచి వచ్చిన పైసలు? నిన్న బయట పడ్డది కదా నీ కూతురుది. లిక్కర్ స్కామ్ ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ పంజాబ్ కూడా బయటకు వస్తుంది, గుర్తుంచుకో. పంజాబ్ కూడా బయటకు వస్తుంది లిక్కర్ స్కామ్ విషయంలో. తెలంగాణ లిక్కర్ స్కామ్ కూడా విచారణ జరుగుతుంది, రాసి పెట్టుకుని కూడా చెప్తున్నా. మళ్ళా నీ కూతురు మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రజాసంబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసి 20 మందిని నాన్ బెలబుల్ కేసు పెట్టి ఇష్టం వచ్చినట్టు మహిళలు కూడా కొట్టి, మరి రంగారెడ్డి గారి హాస్పిటల్ పెట్టేయండి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అనేక మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు. వాళ్ళ మీద ఒక ఎస్ఏ, ఒక సిఐ రవిరాజ్ రాతోడు, ఒకతను నరేందర్ సిఐ, మహిళల పట్ల ఎంత హీనాతి హీనంగా మాట్లాడారంటే వాళ్ళు చెప్తే నాకే బాగా అనిపిస్తుంది అన్న. ఈ భాష చూస్తే మేము తెలంగాణలో ఈ దేశంలో ఎక్కడో అర్థమవుతలేదు అని చెప్పి మా మహిళా మోర్చా అధ్యక్షులు ఫోన్ చేసి ఏడుస్తుంది ఆమె. మా కుటుంబ సభ్యులను బూతులు తిట్టిరన్న, సొంత అండగా భావించే నీ కూడా చెప్పలేకపోతున్నామన్న, అంత బూతులు తిట్టిరన్న, ఏడవడతాలు చేసి గుంజిరన్న మహిళా కార్యకర్తలను. ఇంత రాక్షసంగా పోషిల్ల